వినిపిస్తోంది బసవయ్య గారు చెప్పండి, అమరావతి రైతుల యొక్క ఉద్యమం అయితే మరి ఈ రోజుకు 1500 రోజుకైతే చేరుకుంది. అయితే మరి దీనిపై ప్రభుత్వం కూడా ఎటువంటి స్పందన లేకుండా ఉంది. అయితే వైసీపీ వర్జన్ అయితే విన్నట్లయితే మనకి ఇప్పుడు అమరావతి రైతులు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ కూడా అనడం జరుగుతోంది. మరి దీన్ని ఎంతవరకు చూడ, అదే విధంగా ఇప్పుడు ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో రైతులు, వాళ్ళు నిజమైన రైతులు కాదు, పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. మరి మీరేమంటారు దీనిపై? ఒకటండి, ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్లు అని మమ్మల్ని అన్నాడు కదా, అతనికి ఎంత ఎన్ని రూపాయలు ఇస్తే మా మీద ఆ మాట అంటున్నాడండి. ఎంత తీసుకొని మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటానికి అని నేను అతన్ని అడుగుతున్నాను. ఒకటే మేడం, ఒకటి అసలు మా బాధ వాళ్ళు తెలుగు రాష్ట్ర ప్రజలు దోచుకోవడానికి వచ్చినటువంటి పెయిడ్ పొలిటీషియన్స్ వాళ్ళు. పెయిడ్ ఆర్టిస్ట్ మీరు సరే వాడండి. ఈ సివిఆర్ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా అమరావతి గొంతుక వినిపించాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు అందరూ కూడా చెప్పండి. మేము ఆంధ్ర రాష్ట్రానికి విభజించిన తర్వాత రాజధాని లేదంటే ఆ రాజధానికి మా తాత ముత్తాతల కాలం నాటి భూములను త్యాగం చేసి ఇచ్చామండి. మాకు రూపాయిలో పావలా ఇచ్చి ముప్పావలా వంతు ప్రభుత్వం తీసేసుకుంది. మాకు 10 రూపాయలు కూడా నష్టపరిహారం ఇవ్వాల, 10 రూపాయలు కూడా మాకు నష్టపరిహారం ఇవ్వాల, కానీ మాకు సంవత్సరం 30,000 రూపాయలు కౌలు ఇచ్చే విధంగా ఆ రోజున సిఆర్డిఏ వారు మేము ఒప్పందం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి మా భూమిలో మేము లేము, ప్రభుత్వమే ఆ భూమిలో ఉంది. ఆ భూమికి ఆ రోజు నుంచి ఒప్పందం చేసుకున్న తర్వాత మాకు ఎలాంటి హక్కు లేదు. మాకు ఒక కాగితం ఇచ్చారు, ఆ కాగితాన్ని బ్యాంకులో పెట్టుకోవడానికి కూడా పనికిరాని కాగితం. అలాంటి కాగితం ప్రభుత్వం సంవత్సరం ఇచ్చేటువంటి కౌలుతో మేము జీవిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చి 3 రాజధానులు అన్నాడో మేమందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజుకి 1500 రోజులు. ఒకటే చెబుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ రోజుకి మనకు రాజధాని లేదు. మనం చెన్నై రాజధానిగా చేసుకున్నాం, చెన్నై లేదు. కర్నూలు అన్నారు, కర్నూలు లేదు. హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ లేదు. ఈ రోజుకి కూడా మనం రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా మనం జీవిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. అందుకోసం మేము ఏ విధానంతో త్యాగం చేసి భూములు ఇచ్చామో ఆ రాజధానిని కాపాడుకోవాలి. ఆ రాజధానిని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికి కూడా ఆ ప్రతిఫలాలు అందించాలని చెప్పేసి మేము శాంతియుతంగా నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు మేము చేస్తున్నామండి. ఈ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మేము జాగ్రత్త పడుతూ శాంతియుతంగా చేస్తున్నాం. నాపై 37 కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. 37 కేసులు దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కేసులు పెడితే అయినా కానీ మేము పోరాటం ఆపలేదండి. స్టిల్ ఈ రోజు కూడా మేము అమరావతి కోసం, అమరావతి సాధించాలి, అమరావతి ఫలాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించాలని మేము పోరాటం చేస్తుంటే మధ్యలో ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులు ఎవరండి? దీనిలో పెయిడ్ ఎందుకు వస్తారు? ఏ విధంగా వస్తారు? ఎవరికి డబ్బులు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎందుకు ఆ పెయిడ్ ఆర్టిస్టులు అంటే డబ్బులు ఇచ్చి జిందాబాదులు జైజేలు కొట్టుకొని లేదా మీటింగులకి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి బీరకాయ ఇచ్చి తీసుకొని వస్తారు. ఇక్కడ ఉద్యమం చేసే వాళ్ళకి అలాగ చేయాల్సిన అంత అవసరం ఏంటి? ఇచ్చి ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత అవసరం ఏ పార్టీకి ఉంది? మా చేత జై అమరావతి అని అనిపించాల్సిన అవసరం ఏ పార్టీకి ఉంది? ఏ పార్టీకి ఉందని మాకు డబ్బులు ఇస్తాడు? ఇది చాలా దారుణం. మీరు నోటుకు వచ్చినట్లుగా వైసీపీ నాయకులారా మాట్లాడమాకండి. మీ టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఇంకా 2 నెలలే, ఎవరో కాదు అమరావతి రైతులు, అమరావతిలో ఉన్నటువంటి దళితులు మేమే మిమ్మల్ని గద్దె దింపుతాం, మేమే మీ నోటు ఇస్తాం. ఇది మాత్రం కబడదారు గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే.